మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఇప్పటికే వరుస సమస్యలతో సతమతమవుతున్న విపక్షాల ఇండియా కూటమికి తాజాగా మరో షాక్ తగిలింది. విపక్ష కూటమిని వీడిన రాష్ట్రీయ లోక్దల్ ఎన్డీఏలో చేరింది. దీంతో యూపీలో విపక్షాల కూటమి బలం మరింత తగ్గిందన్న చర్చ మొదలైంది. విపక్ష కూటమిలో ఉన్న ఆర్ఎల్డీ ఆ కూటమిని వీడి ఎన్డీఏలోకి చేరడానికి గల ప్రధాన కారణం ఏంటి? విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు సహా ఇతర సమస్యలే ఆర్ఎల్డీ కూటమిని వీడడానికి కారణమా? లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఏర్పాటైంది విపక్షాల ఇండియా కూటమి. ఈ కూటమి ఏర్పాటైన సమయంలో 28 పార్టీలు ఉన్నాయి. విపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ విపక్ష కూటమిని వీడి ఎన్డీఏలో చేరారు. ఇక విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగకపోవడంతో తాము రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి టీఎంసీ, ఆప్, ఎస్పీ. ఈ పరిణామాలతో కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మిత్రపక్షాలు పొత్తుకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ సైతం ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. తాము పొత్తులపై చర్చలు జరుపుతున్నామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూటమిలోని మిత్రపక్షాలు మాత్రం తమ ఇష్టారీతిన వారు పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తుండడం కాంగ్రెస్కు సమస్యగా మారుతోంది. ఇక తాజా విపక్షాల ఇండియా కూటమికి ఉత్తరప్రదేశ్లో మరో దెబ్బ తగిలింది. ఇన్ని రోజులు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న రాష్ట్రీయ లోక్దల్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది. గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి తెరదించుతూ ఎన్డీఏలో ఆర్ఎల్డీ భాగమని స్పష్టం చేశారు. అయితే దీనికోసం పెద్ద ప్లానింగ్ ఏం చేయలేదని చెప్పిన జయంత్ చౌదరి తమ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో తక్కువ సమయంలోనే ఎన్డీఏలో చేరాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు జయంత్ చౌదరి. ఇటీవలే దివంగత మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ కు భారతరత్న పురస్కారం ప్రకటించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. తాజాగా చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన మనవడు జయంత్ చౌదరి కూటమి మార్పుపై ప్రకటన చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొద్ది రోజులుగా ఆర్ఎల్డీ, బీజేపీ పొత్తుపై పలు ఊహాగానాలు వినిపించాయి. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తోనున్న పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు ఆ పార్టీ అధినేత జయంత్ చౌదరి యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై బీజేపీ అగ్రనాయకత్వంతోనూ చర్చలు కూడా జరిగాయని టాక్ వచ్చింది. దీంతో పాటు సీట్ల సర్దుబాటుపై కూడా చర్చలు జరిగినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. వాటన్నింటికీ తెరదించుతూ ఆర్ఎల్డీ ఎన్డీఏ కూటమిలో చేరిందని ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి. అయితే జయంత్ చౌదరి చేసిన ప్రకటనలో సీట్ షేరింగ్ ప్రస్తావన రాలేదు. కానీ అంతకుముందు ఆర్ఎల్డీ నేతలు 7 లోక్సభ స్థానాలను డిమాండ్ చేయగా బీజేపీ 5 సీట్ల వరకు ఇచ్చేందుకు సానుకూలత చూపించినట్లు సమాచారం. రెండు జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్దల్, సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి. రాష్ట్రీయ లోక్దల్ 33 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో ఎమ్మెల్యే గెలవడం వల్ల ఆర్ఎల్డీ ఎమ్మెల్యేల సంఖ్య 9 చేరింది. ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి రాజ్యసభకు వెళ్లేందుకు ఎస్పీ సహకరించింది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు కూడా ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దీనిని ఆర్ఎల్డీ నేతలు సైతం అంగీకరించినా ఆ తర్వాత స్వరం మార్చారు. తాము 12 స్థానాలను కోరామని, ఎస్పీ 7 సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు అప్పట్లో చెప్పారు. కానీ బీజేపీ ముచ్చటగా 3వ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండడం వలనో లేక విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగక పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వలనో కాని ఎన్డీఏ వైపు ఆర్ఎల్డీ మొగ్గు చూపింది. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే బీజేపీ బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్ష కూటమిలో ఉన్న ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏలో చేరడం విపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎస్పీతో ఆర్ఎల్డీ కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీని ఢీకొట్టలేకపోయాయి. అయితే బీజేపీని ఓడించేందుకు ఏర్పాటైన విపక్ష కూటమిలో ఎస్పీ, ఆర్ఎల్డీతో
ఉండడంతో ఆ కూటమికి ఈసారి ఎన్నికల్లో మెరుగైన స్థానాలు వస్తాయని భావించింది. అంతేకాదు ఎస్పీ, ఆర్ఎల్డీలు కలిసే పోటీ చేస్తాయని గతంలో అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. సీట్ల షేరింగ్ విషయంలోనూ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగి ఓ కొలిక్కి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా విపక్ష కూటమిలోని ఎస్పీని కాదని, ఎన్డీఏ కూటమిలో ఆర్ఎల్డీ చేరడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించడంతోనే ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆర్ఎల్డీ సుముఖంగా ఉందనే ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దివంగత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ఎల్డీ ఎన్డీఏలో చేరడం ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో జయంత్ చౌదరి ఎన్డీఏలో చేరామని ప్రకటించి సస్పెన్స్ కు తెరదించారు. ఈ పరిణామాలు యూపీలో విపక్ష కూటమికి మరో పెద్ద ఎదురుదెబ్బ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విపక్ష కూటమిలో యూపీలో కీలకంగా ఉన్న ఆర్ఎల్డీ ఎన్డీఏలో చేరడంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. యూపీలో ఇప్పటికే బలంగా ఉన్న బీజేపీకి ఆర్ఎల్డీ చేరికతో మరింతగా బలం పెరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.